సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మండల ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి ఆదిశేషయ్య సి శ్యామసుందర్ డిమాండ్ చేశారు. గురువారం నాడు స్థానిక ఎంఆర్సీ ఆవరణలో ఎస్టీయూ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలకు భద్రత లేదని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా కార్యదర్శి వెంపల్ల చిన్నయ్య మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు తన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వారంలో రద్దు చేస్తామని చెప్పి 3 సంవత్సరాలైనా రద్దు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. నాడు ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని